వల్లభనేని పొలిటికల్ రూట్ ఎటు? వల్లభనేని వంశీమోహన్ పేరు చెబితేనే తెలుగు రాజకీయాలు తెలిసిన వారికి ఈ పేరు తెలియకుండా ఉండదు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎన్నో అంశాలకు కేంద్ర బిందువుగా ఉన్న వంశీ తాజా ఎన్నికల్లో విజయం సాధించి మరెన్నో సంచలనాలకు కారణమయ్యారు. తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం ఉన్న వంశీ తొలిసారిగా 2009లో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. గన్నవరం ఎమ్మెల్యే అవ్వాలన్న వంశీ 2 దశాబ్దాల కోరిక ఎట్టకేలకు 2014లో నెరవేరింది. వంశీకి ఎమ్మెల్యేగా విజయం సాధించక ముందు నుంచే జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమతో రాజకీయ వైరం ఉంది. ఎన్నికల్లో ఉమతో పాటు రాష్ట్రంలోనే టీడీపీకి చెందిన మహామహులందరూ చిత్తుచిత్తుగా ఓడిపోయారు. గన్నవరంలో మాత్రం వంశీ 900 ఓట్ల స్వల్ప తేడాతో సంచలన విజయం సాధించారు. దీంతో ఇప్పుడు వచ్చే 5 ఏళ్ల పాటు వంశీ పొలిటికల్ రూటు ఎలా ఉండబోతుందన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వంశీ మంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే వీరి మధ్య అనుబంధం ఉంది. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా వంశీకి మంచి స్నేహమే ఉంది. ఎన్నికలకు ముందే వల్లభనేని వంశీ జగన్తో ఉన్న స్నేహం నేపథ్యంలో వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు జోరుగా వచ్చాయి. ఈయన మాత్రం టీడీపీ టికెట్ పైన పోటీ చేసి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో వల్లభనేని వంశీ ఒకరిగా మిగిలారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసే ఎమ్మెల్యేల లిస్టులో వంశీ పేరు కూడా వినిపించింది. టీడీపీలో పలువురు కీలక నేతలను బీజేపీలోకి తీసుకువెళ్లే బాధ్యతలు చూస్తున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వంశీకి బంధువు అవుతారు. ఈ క్రమంలోనే సుజన వంశీని కూడా బీజేపీలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన వంశీ, సుజనా చౌదరి పార్టీ మారమని అడిగిన మాట వాస్తవమేనని, అయితే తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని వీడే ప్రసక్తే లేదని చెబుతున్నారు. రాజకీయంగా టీడీపీ వచ్చే 2 ఏళ్లలో మరింత సంకట పరిస్థితులు ఎదుర్కోబోతోంది అన్న చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే జరిగితే తన రాజకీయ భవిష్యత్తు కోసం అప్పుడున్న పరిస్థితులను బట్టి వంశీ బీజేపీ లేదా వైసీపీలలో ఏదో ఒక పార్టీలోకి చేరతారని తెలుస్తోంది. 2 పార్టీల్లోనూ తనకు అంత సన్నిహితులైన వ్యక్తులే కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ఏ పార్టీలోకి వెళ్లాలనుకున్నా పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే జిల్లా రాజకీయాల్లోనే కాదు టీడీపీలోనూ ఆయన చేయడానికి ఏమీ లేదు.